నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం నా పేరు మమస బుల్టెన్ సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్ వార్తల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం కుమ్రంభీం జిల్లాలో తండ్రి కొడుకులపై పడిన పిడుగు ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి వెళ్ళేలోగా మృత్యు ఒడిలోకి చేరుకున్న కొడుకు वरस दुंगतनालतो भयांदोलनकु गुरवुतुन्न क्यातनपल्ली मुनिसिपालिटी प्रजलु गस्ती पेंचि दुंगतनालु जरगकुंडा चूडालनि पोलीसुलकु विज्ञप्ति कुम्रंभीम जिल्ला मंगी अडवुल्लो मोदलैन अलजडी अन्नलु अडवुलकु चेरुकुन्नारनि वेट मोदलुपेट्टिन पोलीसुलु జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో 2K రన్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు క్రీడలకు కావాల్సిన వసతులన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చిన మంత్రి మంచిర్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల ఎంసీహెచ్ నిరుపయోగంగా మారిందంటూ విమర్శ శ్రీరాంపూర్లో సింగరేణి ఉద్యోగులకు మట్టి వినాయకులను పంపిణీ చేసిన జీఎం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలన్న సంజీవ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో పటిష్టం చేయడానికి ముఖ్య కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి తెలిపారు మంచిర్యాల పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఆదివారం జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి ఏఐసీసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాజీ మంత్రి గడ్డం వినోద్ పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరయ్యారు మంచిర్యాల జిల్లాలలోని ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు కార్యకర్తలు నాయకులు ప్రజల్లో మమేకమవుతూ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికలు గెలిపించి అధికారంలోకి వచ్చే విధంగా పాటు పడాలని సూచించారు బీజేపీ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా సెప్టెంబర్ 4వ తేదీన రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి తెలిపారు मंचिर्याल जिले की यहाँ पे मौजूद है मैं आप सबको बधाई देता हूँ शॉर्ट में अपनी बात रखता हूँ क्योंकि समय काफी हो गया और इसका उपयोग करना चाहिए आने के दो तीन मकसद है एक तो ये कि मैं भी बहाना ढूंढता हूँ बार बार आपके बीच में आने के लिए उसके आने का एक मकसद होता है कि आप सबसे सबको मैं समझ पाऊँ आप मुझे समझ पाए आपके आइडियाज मैं ले पाऊँ मैं अपने आइडियाज आपके साथ शेयर कर पाऊँ जमीन पे क्या जरूरत है उसके हिसाब से जो प्लानिंग बनती है उसको उसमें मैं सहयोग कर पाऊँ आप लोग क्या सोचते हैं उसको उसके अंदर मैं डाल पाऊँ ताकि हिंदी समझते हैं ना सर ताकि वो प्लानिंग में एक जेलिंग हो सके दूसरा जो पीएसआर साहब और विनोद जी और निरंजन जी और आप सब लोग इस चिंता व्यक्त करते हैं कि जो लोग मेहनत करते हैं उनके साथ न्याय होना चाहिए अंदर की ఎన్ని రకాల శిరస మంచి నమస్కరించినా నేను తప్పకుండా రుణపడి ఉంటా తప్పకుండా ఆ రుణాన్ని తీసుకునే అవకాశం వచ్చే ఎన్నికల్లో నాకు నాతో పాటు ఈ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ లేకపోతే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ అవకాశం ఇస్తే తప్పకుండా మీరు ఏదైతే కష్టపడరో మీ కష్టానికి వెలగట్టలేదు మీ కష్టానికి ఏ రకంగా చెప్పినా కూడా తక్కువని దాంట్లో ఏ రకమైన సందేహం లేదు ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కానీ పెద్ద కార్యకర్త సరే అధ్యక్షులు కావచ్చు కాకపోవచ్చు కార్యకర్త కావచ్చు వాళ్ళందరూ శ్రమ పడితేనే ఇవాళ పార్టీ పునాదులు ఇంత గట్టిగా ఉన్నాయి ఒకటే గుర్తుపెట్టుకోండి ఇవాళ ఈ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ లేకపోతే కేంద్రం అధికారం ఉన్న బీజేపీ పార్టీ నుంచి కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు రావడానికి సిద్ధపడుతున్నారంటే దాని అర్థం వేరే ఎగరేయడం అర్థం లేదు వాళ్ళకి అర్థమైపోయింది ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక ఆలోచన వస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి ప్రియారిటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంతో కలిసిపోయి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ద్వారా
చిన్నప్పటి జనరేషన్ కానీ యూత్ కాంగ్రెస్ కానీ ఇవన్నీ దాటుకుంటూ వచ్చి ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు లేనంత మాత్రాన వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ అనర్హులు కాదు, ఖచ్చితంగా వాళ్ళే అనర్హులు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని సింగాపూర్ గ్రామంలో పత్తి చేనులో పనిచేస్తున్న తండ్రి కొడుకులపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కొడుకు ఆసుపత్రికి తీసుకెళ్లలోగా మృతి ఒడిలోకి చేరుకున్నాడు. సింగాపూర్ గ్రామానికి చెందిన బొమ్మన లచ్చయ్య కొడుకు శ్రీరాములు తమ పంట చేనులో పనులు నిర్వహిస్తుండగా మధ్యాహ్నం కురిసిన వర్షానికి పారిపోయి ఒకసారి పిడుగు పడిందని, దీంతో కొడుకు శ్రీరామ్ అక్కడికక్కడే స్పృహ కోల్పోగా తండ్రికి స్వల్ప గాయాలు అయ్యాయని, వెంటనే స్పందించిన పక్క చేనులోని వ్యవసాయ కూలీలు వెంటనే స్పందించి తండ్రి లచ్చయ్యతో పాటు కొడుకు శ్రీరామును హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కొడుకు శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిర్యాని మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీరామ్ మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. మరోవైపు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని శివాలయం వీధిలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగ తెగి కింద పడటంతో 7 బర్రెలు మృత్యువాత పడ్డాయి. బర్రెలు మేతకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే తరుణంలో ఈదురు గాలులతో కూడిన వర్షం మొదలవడంతో ఆ గాలులకి విద్యుత్ తీగ తెగి కింద పడి, అదే సమయానికి రాకీబ్ అను స్థానికుడు ఈ సంఘటనను గమనించడంతో వెనుక వస్తున్న దాదాపు 200 బర్రెలను దారి మళ్లించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలుపుతున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన బర్రెలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పొలాల బడుగ పండుగ వేడుకలు కాశీపేట మండలంలో నేత కనికులస్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. 2 రోజుల పాటు గ్రామంలో ఊరేగింపు నిర్వహించి నృత్యాలతో ఆకట్టుకున్నారు. నేత కనికులస్తులు పండుగను ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకున్నారు. పొలాల బడగ పండుగ సందర్భంగా కాశీపేట మండలంలో నేతకాని కులస్తులు ఊరేగింపు నిర్వహించారు. గత 2 రోజులుగా ఈ వేడుకలను సాంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకున్నారు. గ్రామ యువకులు కులస్తులంతా సాంప్రదాయ పంచగట్టు, తలకు రుమాలు చుట్టుకొని నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. పొలాల అమావాస్య పండుగ సందర్భంగా జిల్లాకు చెందిన నేతకాని కళాకారులు రూపొందించిన మరాఠీ పాటలకు చిన్నారులు, పెద్దలు, మహిళలు సంతోషంగా డ్యాన్సులు వేస్తూ అలరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముత్యాల మల్లేష్, మడుగుల రాజం, బిజ్జూరు బాణయ్య, దుర్గం మల్లేష్, జాడి మల్లయ్య, బెంబడి మారాలు, బెంబడి రమేష్, బిజ్జూరి రాజలింగు శ్రీనివాస్, బిజ్జూరి రవికుమార్, దుర్గం సంజీవ్, సృజన్, ప్రశాంత్, పొట్టాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలం కొత్తూరు గ్రామంలో అంగరంగ వైభవంగా పొలాల అమావాస్య పండుగ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ పండుగలలో భాగంగా మహిళలంతా సాంప్రదాయ పద్ధతిలో గురుకులు అంపి బతుకమ్మలు ఆడి సంబరాలు జరుపుకున్నారు. ఆడపడుతులు అందరూ గురుగులు అంపి బతుకమ్మ ఆడుతున్నారు. అందరి సందర్భంగా పోరాటమకు మా నేతకాని కులస్తులందరికీ ధన్యవాదాలు. వరుస దొంగతనాలను క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. గస్తీ పెంచి దొంగతనాలు జరగకుండా చూడాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.
ख्यातनपल्ली मुनपालिटी परधि चैतन्य नगर ठाकूर सबिता कोट नंबर 144 वारं रोज कितम हैदराबाद वेली सोमवार वच्चेसर की इंटी तालं पगलगोट्टी इंट्लो बीरवा तालालु 3 तुलाल बंगारं 15 तुलाल वेंडी 5000 रूपायल नगदु 2 ग्यास सिलिंडर्लु दोंगिलिंचिनट्लु बाधितुरालु सबिता तेलिपारु। स्थानिक पोलीस स्टेशन्लो फिर्यादु चेयडं जरिगिंदन्नारु। वरस दोंगतनालतो पुर प्रजलु भयभ्रांतुलकु गुरवुतुन्नारु। पट्टण पोलीसुलु गस्ती पेंचि दोंगतनालु जरगकुंडा चूडालनि पुर प्रजलु कोरुतुन्नारु। वेजुच्ची नैन वीडियो पेंशन दी वे वरकू रे बीरवा पगलीगोटे 15 तुलाल वेंडी पट्टी 3 तुलाल लांग चैन 2 सिलिंडर 20 किलोल बिह्य पैकेट डबूल 5000 डबूल नगद पैना वे वरकू इल्लंत खाली खाली उदा या सर पोलीस वाले को మేం ఒక వన్ వీక్ బ్యాక్ ఊరెళ్ళామండి। వచ్చేసరికి తాళం పగలగొట్టింది। లోపలికి వెళ్ళి చూసేసరికి వస్తులన్నవి బట్టలు ఎక్కడక్కడ వేసి ఉన్నాయి। అందులో 3 తులాల బంగారము మమ్మీ బట్ట గొలుసులు 15 తులాలు 5000 నగదు పోయినవి అండ్ 2 సిలిండర్లు ఒక 25 కేజీస్ రైస్ బ్యాగ్ పోయినాయండి। వెనక డోర్ వేసే ఉంది అటు ముందు ఉంది ఇది ఒక డోర్ మాత్రమే ఓపెన్ చేస్తుంది। సో మాకు ఎంతో కొంత న్యాయం చేయాలని పోలీస్ శాఖని మేము కోరుకుంటున్నాము। ఇదిని కూడా లేదు సార్ नाकेद न्यायम चेयले सर नेनु चाला बीदस्तुरानी ना परिस्थिति इप्पुडु बागालेदु शुगर बीपी वच्चि परेशान अयिपोयिना नेनु नाकेदन्ना दयदल्चि नाकु निंचि न्यायम चेयगलरु। कोमरंभीम जिल्ला मंगी अडवुलो अलचडि मोदलैंदि। अन्नलु अडवुलकु चेरुकुन्नारनि पोलीस् वेट शुरुवैंदि। अंदमैन प्रकृतिलो प्रशांतंगा उन्न गिरिजन पल्लेलु ओक्कसारिगा उलिक्किपड्डायि। ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయాందోళనల మధ్య ఇక్కడ గిరిజనులు బెక్కుబెక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు। దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కొమరంభీం జిల్లా ప్రతినిధి అశోక్ గౌడ్ అందిస్తారు। పచ్చగా ప్రశాంతంగా ఉండే పల్లెలు ఒక్కడిసారి బూడిద సౌండ్స్ తో మారుమోగుతున్నాయి। దండకార్యంలో మాత్రం అలజడి మొదలైంది అని చెప్పుకోవచ్చు। ఎందుకంటే తాజా పరిస్థితులు చూస్తే అవును అని అంటున్నాయి। దండకార్యాన్ని విదిలి మావోలు మాత్రం కుమ్రంభి మాసిబాబాద్ జిల్లా మంగి ప్రాంతానికి చేరుకున్నట్టు పోలీస్ నిఘా వర్గాలు అయితే వెల్లడిస్తున్నారు। ఆ కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం రోజున గత శనివారం రోజున కుమ్రంభి మాసిబాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ తిరియాని మండలంలోని కేరగూడ తాటిగూడ ఎర్రబండ గ్రామాల ప్రజలతోని ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా అతను మావోలకు గిరిజనులు ఎవరు కూడా సహకరించవద్దని సహకరిస్తే కఠిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు। ఈ కోణంలో చూసుకుంటే గత 2020 జూలై మాసంలో మంగి ప్రాంతంలోని తొక్కిగూడలో కాల్పులు జరిగిన సంఘటన మరువక ముందే మళ్ళీ ఆడెళ్ళు దళం ప్రాణహిత మీదుగా మంగి అడవి ప్రాంతాన్ని చేరుకున్నట్టుగా పోలీస్ నిఘా వర్గాలు అయితే వెల్లడిస్తున్నారు। ఇటు మావోలు మాస్తం తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రతి క్షణం ఏదో ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటున్నారు। మావోలు తమ ఉన్నామని తెలియజేయడం కోసమా లేకపోతే ఆ కోల్ బెల్ట్లో వెలువడుతున్న ఈ మధ్యలాగా కోల్ బెల్ట్లో ప్రజాప్రతినిధులకు హెచ్చరికల్ పత్రాలు మాత్రం వెలువడుతున్నాయి, దానికోసమా అసలు మావోలు ఏ కార్యక్రమాన్ని చేయబోతున్నారు తెలంగాణలో మాత్రం అనేది ఉత్కంఠత నెలకొంది। అదేవిధంగా అదే కోణంలో పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో మావోల కార్యకలాపాలను కుమ్రంభీం మాసిబాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగకుండా కట్టుదిట్టమైన చర్యలను పూనుకున్నారు। అందులో భాగంగా ఈ మధ్యల కాలంలో మన జిల్లాకు కుమ్రంభీం మాసిబాబాద్ జిల్లాకు రాష్ట్ర డీజీపీ రానున్నట్లు నిఘా సమాచార వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి। ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు విధి నిర్వహణలో బదిలీలు సహజంగా జరుగుతాయని లక్ష్మణపేట జూనియర్ సివిల్ జడ్జ్ లక్ష్మణాచారి అన్నారు। ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు విధి నిర్వహణలో బదిలీలు సహజంగా జరుగుతాయని లక్ష్మణపేట జూనియర్ సివిల్ జడ్జ్ లక్ష్మణాచారి అన్నారు। లక్ష్మణపేట కోర్టులో సోమవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీడ్కొల సమావేశంలో అన్నారు। బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన సేవలను కొనియాడారు। అనంతరం జడ్జిని సన్మానించి వీడ్కొలు పలికారు। ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ పాల్ సుధాకర్,
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్, ఉపాధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ, ఏజీపీ పద్మ, న్యాయవాదులు రాజేశ్వరరావు, భూమారెడ్డి, కొమ్మిరెడ్డి, సత్తన్న, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ మంచోడు, సార్ మంచోడు అంటారు కానీ సార్ గారు మంచోడు, మీరు మంచోడు. ఎందుకంటే సార్ ఈరోజు మీరు అన్న అన్ను ఉండొచ్చు, కానీ లక్షణ పెట్టి బార్ గురించి ఇక్కడికి రాకముందుకే, ఇక్కడ రాకముందుకే చాలా మంచి పేరు అనమాట. లక్షణ పెట్టి బార్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బార్. ఆ పేరు మీకుంది, ఆ క్రెడిట్ మీది. మీరు మంచి కాబట్టి కంపల్సరీగా మంచి జరుగుతుంది. ఇంకా వ్యవస్థ గురించి ఏంటంటే మీకు తెలుసు, రోడ్పాట్లు ఉంటేనే ఉంటుంటాయి, దాన్ని గురించి మనం పట్టించుకోవాల్సి ఉంటుంది. ప్రాక్టీస్లో ఏంటి కదనంటే యూనియన్స్కి ఫస్ట్ అంటే మీరు రిక్వెస్ట్ అనుకుంటారా, ఆర్డర్ అనుకుంటారా, ఎట్లా తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనం ఇనిషియల్ స్టేజ్లోనే వర్క్ నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే అది మనకు మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఒక ఆఫీస్లో చేసిన కాబట్టి మేము చేసేటప్పుడు 9 o'clock ఆఫీస్కి పోతే 12 o'clock నైట్ ఒకరోజు ఒక సూట్ వేయడం కాదు, ఒకరోజు వేయాల్సి వస్తుంటే ఒక 40 suits 138 పని చేసేదంటే ఒక 200 138 అట్లా ఉంటుండే. ఒకటి రెండు కాదు, ఆట పోయినామంటే ఏసార్ మేమే చేసుకోవాలి. ఏంటంటే ఇక ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయి బిహైండ్ ద స్క్రీన్, అవన్నీ కూడా మేమే చేసేవాళ్ళం. మనకు కోట అక్కడ ఉందా, సఫిషియంట్ ఉండదు, స్టాఫ్ ఉండదు కాబట్టి మనం నేర్చుకోవాలి. మళ్ళీ అక్కడ ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ నేర్చుకుంది. నాకు ఒక బెనిఫిట్ ఏమంటే ఒకటే అని కాకుండా 10 years ఆల్మోస్ట్ నేనంట పేరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక 2 years సివిల్స్, తర్వాత క్రిమినల్, డిఆర్పి కన్జ్యూమర్ ఫోరం, సర్వీస్ మ్యాటర్స్, హైకోర్టు, ఈ అన్ని మ్యాటర్స్కు 1 ఇయర్ 2 ఇయర్స్ అట్లా పెట్టి వేసుకొని టోటల్గా అట్లా ఉండిపోయింది. ప్రతి దాంట్లో పైన ఎందుకంటే నాది ఈ రోజు వరకు ఒక్క సూట్ కూడా డిస్మిస్ కాదు. నేను గర్వంగా చెప్తున్నా ఈరోజు నాదే కాదు, దాదాపు ఎవరిది కాదు. మనకు ఒకవేళ పార్టీకి ఇట్లా మనకు కాంటాక్ట్లు లేకుండా ఇక వద్దు సార్ డిస్మిస్ చేయడానికి మనం చెప్పిన సందర్భం తప్ప సార్ సొంతంగా డిస్మిస్ చేసిన సందర్భం అయితే నేను చూడలేదు ఈ 3.5 సంవత్సరాలు. అవసరం అయితే అంటే ఒక 2 3 సందర్భాలలో నాకు జరిగింది కూడా చెప్తున్నాను. మనకి అశోక్ సార్ ఉంటుంది బెంచ్లో, సార్ ఉన్నది కదా అని పాస్ అవుట్ చేసి ఈవినింగ్ 4:30 5 o'clock ఆ టైంలో ఒకసారి అడగండి వస్తారా అమ్మని అని. అంత అవసరం లేదు కదా ఆఫీసర్స్, పర్సనల్గా తీసుకొని దేనికి మన వెలుపలికి వస్తుంది. తీసుకుంటే పాపం అశోక్ సార్ నాకు ఫోన్ చేసిన సందర్భం ఉంది, సార్ మీరు చూడకుండా నేను ఎవరన్నా అందుబాటులో ఉన్న సీనియర్స్ జూనియర్స్ రిప్రజెంట్ చేయమని తెలియజేసుకున్నాను. ఏదో మామూలు ఆ కాస్ట్ అనేది పెట్టుకుంటూ కూడా మన వెల్ఫేర్ కోసం, మన బాధ కోసం ఇలా స్వచ్ఛమైన వాతావరణం అవుతున్నాం, స్వచ్ఛమైన వాయువు పీలుస్తున్నాం అని అంటే దాన్ని 100% సార్ మీ పాత్ర కూడా ఉంది. ఎందుకంటే అది బెంచ్కి సంబంధించిన విషయం కాదు, యాక్చువల్లీ మన బార్ ఫండ్ కావచ్చు, కాస్ట్కి సంబంధించి కానీ మీరు మాకు కోఆపరేట్ చేసి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీఎం సంజీవరెడ్డి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు, ఉద్యోగులకు మట్టి వినాయకులను అందజేయడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలన్నారు. వచ్చే ఏడాది వినాయక చవితి వరకు మట్టి విగ్రహాలను ఇక్కడే తయారు చేసి ఉద్యోగులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, సీఎంఓఏఐ నాయకులు దేవేందర్రెడ్డి, ఫైనాన్స్ ఏజీఎం మురళీధర్, డీజీఎం పర్సనల్ గోవిందరాజు అరవిందరావు, ఎన్విరాన్మెంట్ అధికారి హనుమాన్ గౌడ్, సర్వే అధికారి వెంకటేశం, పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్, సీనియర్ పీఓలు రాజేశ్వరరావు, ప్రకాష్, ఫిట్ కార్యదర్శి పీవీరావు తదితరులు పాల్గొన్నారు. పొల్యూషన్ నుంచి మనం బయటపడాలంటే తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేసే దాంట్లో పరిశీలన కావాల్సిన మొత్తం కూడా ముందుండి ఒక మట్టితో చేసినటువంటి ఈ వినాయక విగ్రహాలు పంచడం అనేది మంచి సాంప్రదాయం, ఇది కంటిన్యూ అవుతున్నది. నేను దేవేంద్రుడి గారిని ఈ సభముఖంగా కోరేది ఏంటంటే ఈ మౌల్డ్ కనుక మనం తయారు చేసినట్లయితే ఈ 100 200 300 కాదు, ఎప్పటికీ మన దగ్గర ఎంతమంది కళాకారులు ఉన్నారో కొన్ని వేల విగ్రహాలు మనమే తయారు చేసేసి నెసరి శ్రీరాంపూర్లో మన ఎంప్లాయీస్ అందరూ కూడా పంచవచ్చు. ఆ కార్యక్రమాన్ని ఏంటంటే మనం ఇలాంటి సంగతి కాంగారమైన మొదలు పెట్టేసేసుకుంటే మనకి చాలా స్టోర్లో కూడా ఫెసిలిటీస్ ఉంటాయి, మనకి అద్భుతంగా చేయొచ్చు అనేది అన్ని ఏరియాలో మనం ఎందుకు ముందు ఉండొద్దు అనేది నా యొక్క అభిప్రాయం. దాన్ని ముందు తీసుకెళ్ళాలని మన మిత్రులందరూ ఈ సందర్భంగా ప్రతిష్ఠించే ఈ విగ్రహాలు మట్టి విగ్రహాలు అయితే పర్యావరణ సమతుల్యత పాటించడానికి దోహదపడుతున్న ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం చాలా సంవత్సరాల నుంచి ఈ మట్టి విగ్రహాలను మన కాలనీలో మరియు ఉద్యోగస్తులందరికీ పంచడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. ఆ ప్లాస్టిక్ వాటితోని అవి నీటిలో వేసిన తర్వాత కరగకుండా కొన్ని సంవత్సరాల తరబడి ఉండి
పర్యావరణానికి ఎంతైనా హాని చేస్తుంది కాబట్టి దాన్ని ఆ ముప్పు నుంచి ఐదోడడానికన్న ఉద్దేశంతోనే మన ఫంక్షన్ హాల్ సేవ ఉన్నాయో అక్కడ కూడా మొత్తాన్ని ప్లాస్టిక్ నిషేధించిన కంపెనీ సింగరేణి కంపెనీ అలాగే ఈ మట్టి విగ్రహాలు కూడా అందరికీ పంచుతూ మన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వారి ద్వారా మన వాళ్ళకే కాకుండా మన పరిసర ప్రాంతాల వారికి కూడా ఇచ్చి ఈ పర్యావరణ పరిరక్షణలో యాజమాన్యం తోడ్పడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఈ మట్టి విగ్రహాలతో వినాయకుని పూజించుకోవాల్సిందిగా కూడా రాబోయే రోజుల్లో సిద్దిపేటలో అన్ని రకాల క్రీడలకు కావాల్సిన వసతులు కల్పిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటలో అన్ని స్పోర్ట్స్లకు కావలసిన వసతుల కల్పన చేపడతామని త్వరలోనే 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ను అందుబాటులోకి తేనున్నట్లు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట కొమిటి చెరువు నెక్లెస్ రోడ్డున జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2K రన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు చాలా ముఖ్యమని మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు స్పోర్ట్స్ అవసరమని క్రీడల ఆవశ్యకతను వివరించారు. ఇప్పటికెప్పుడు సమాజం యోగా క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తూ దృష్టి సారించడం శుభ పరిణామమని మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేటలో క్రికెట్ స్టేడియం, ఫుట్బాల్, వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడలకు క్రీడాకారులను తీర్చిదిద్దిన కోచ్లు క్రీడాకారులను బహుమతులు అందిస్తూ మంత్రి ఘనంగా సన్మానించారు. తో తయారు చేసిన విగ్రహాలు పెట్టి చెరువును కలుషితం చేస్తున్నాం, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం, తద్వారా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నాం. ఎంత పెద్ద వినాయకుడిని పెట్టాము, ఎంత రంగురంగుల వినాయకుడిని పెట్టామనేది ముఖ్యం కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుడిని పూజించామనేది మాత్రమే ముఖ్యమైనటువంటిది. నువ్వు ఎంత పెద్దది పెడితే భగవంతుడు మనకు ఆ వరాలు ఇవ్వడు. ఎంత శ్రద్ధతో పూజిస్తే, ఎంత భక్తిలో మనం ఆ భగవంతుడిని తలుచుకుంటే అంత మంచి మనకు వరాలు దొరుకుతాయి. అందువల్ల ఈ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలి. నేను గ్రామాల్లో, గల్లీల్లో, పట్టణ ప్రాంతాల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఊరుకు ఒక్క విగ్రహం పెట్టండి, మట్టి విగ్రహం పెట్టండి, గ్రామం అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో వారం రోజుల పాటు అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించండి. మరి ఆ గ్రామం ప్రజలందరి మధ్య ఐక్యత పెరుగుతుంది. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ ఒకసారి మీకు వచ్చే అవకాశం కలుగుతుంది. కులాని పోటీ, గల్లీ పోటీ పెట్టడం కాదు, కులాలకు అతీతంగా, గల్లీలకు అతీతంగా గ్రామం అంతా పట్టణంలో వాటికి ఒకటి చొప్పున మనం పెట్టుకొని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల మాతా శిశు ఆరోగ్య కేంద్రం నిరుపయోగకంగా మారడం బాధాకరమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి నది ఉప్పొంగి మంచిర్యాల పట్టణంతో పాటు మాతా శిశు ఆరోగ్య కేంద్రం నీటమునగటంతో పాటు వస్తు సామాగ్రి ధ్వంసం అవటం ప్రభుత్వ అనాలోచితానికి నిదర్శనమని అన్నారు. రాజకీయ అఖిలపక్ష నాయకులు మాతా శిశు ఆరోగ్య కేంద్రంతో పాటు నీట మునిగిన ముంపు కాలనీలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి పరివాహక ప్రాంతాలు నీట మునగటం బాధాకరమని అన్నారు. పేద ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు కళ్ల ముందే గోదావరిలో కలిసిపోవడం ఎంతో ఆవేదనకు గురి చేసిందని తెలిపారు. భూధన్ భూమిలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించి ప్రజల ప్రాణాలతో చెలగాట మారడం తెరాస నేతలకు పరిపాటిగా మారిందని అన్నారు. భూధన్ భూమి ఎటువంటి నిర్మాణాలకు పనిచేయదని అధికారులు చెబుతున్నా నేతలు అక్కడే ఆసుపత్రి నిర్మించి ప్రభుత్వ ఖజానకు నష్టం వాటిల్లా చేశారని ఆరోపించారు. మొచ్చు తునుక మన వెనకాలే ఉంది. మంచిర్యాల మాతా శిశు సంక్షేమ కేంద్రం, ఆరోగ్య కేంద్రం, ఇట్లాంటి ఒక వైఖరి కట్టగూడని చోట కట్టిండ్రు. హెచ్చరికలు జారీ చేసిండ్రు కానీ పేషెంట్లను ఎట్లా తరలించాలని ఆలోచించలేదు. ఆఖరికి పార్టీలు, ప్రజా సంఘాలే తరలించినాయి. ఇవాళ చివరాఖరికి అందులో తెచ్చిన అధునాతనమైనటువంటి పరికరాలన్నీ కూడా మునిగి నాశనం అయిపోయినాయి. అందులో అనేక బస్తాల సిమెంట్ కూడా నప్పాడైపోయింది. ఇంతటి ఇక్కడ ఒక నిర్లక్ష్య వైఖరి. ఇలా ఒక వరద వస్తుంది అని ఒక ప్రాజెక్టులు కట్టినప్పుడు అంచనా వేసుకొని నివారణకు ప్రభుత్వమే ముందు జాగ్రత్త పడాలి. వరదలు వచ్చినాయి, దాదాపు 13-14 వేల ఎకరాలు, 100 ఇండ్లు మునిగినాయి. ఇంత జరిగినా కానీ ప్రభుత్వం తన వైపు నుంచి ఇప్పటి వరకు కూడా బాధితులను ఆదుకునే లక్ష్యంతో ఒక సర్వే అయితే చేయలేదు.
సహాయం అట్లా పెట్టండి. సర్వే కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదు. ఎంత భూమి మునిగింది, ఎంత పంట పోయింది, ఎంత ఆస్తి నష్టమైంది అనే విషయం పైన ఎక్కడ కూడా ఇంతవరకు సర్వే అనేది కూడా జరగలేదు. ఇవాళ ఇట్లాంటి దుస్థితిలో ఇవాళ మనం ప్రధానంగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెడితే తప్ప న్యాయం జరిగే పరిస్థితి కనబడతలేదు. ఒకవైపు తక్షణ సహాయం అందాలి, మరోవైపు ఏంటంటే మొత్తంగా ఇవాళ ఉన్నటువంటి ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం, ఈ వరద ప్రమాదం అనేది పోలే ఇంకా మా దృష్టిలోనైతే ఎప్పటికైనా ఈ వరద ప్రమాదం పొంచే ఉన్నది అది. అందుకని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు ఈ విషయం పైన. అందుకని ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు మంచిర్యాలలో కలెక్టర్ని కలిసి ఒక వినతి పత్రం ఇస్తాం. మేము ప్రజలందరినీ కోరేది ఏంటంటే వరద తలెత్తిన ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి ఐక్య కార్యాచరణ కమిటీలుగా అన్ని పార్టీలు సంఘాలు కలిసి ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి బాధితులకు న్యాయం చేకూర్చడానికి ఐక్యంగా పోరాటం చేయాలని మేము ఈ సందర్భంగా పిలుపునిస్తూ పెద్దపల్లిలో జరిగే కేసీఆర్ బహిరంగ సభకు లక్షెట్పేట నుండి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. అలాగే పెద్దపల్లిలో జరిగే కేసీఆర్ బహిరంగ సభకు మంచిర్యాల జిల్లా లక్షెట్పేట టీఆర్ఎస్ నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న కేసీఆర్కు స్వాగతం పలికే బహిరంగ సభలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే దివాకర్రావు ఆదేశాల మేరకు లక్షెట్పేట నుండి వేలాదిగా తరలి వెళ్లినట్టు తెలిపారు. కేసీఆర్ యొక్క కార్యదీక్ష మూలంగా తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా అయిందని, కేసీఆర్ యొక్క నాయకత్వాన్ని ఇంకా కూడా తెలంగాణ ప్రజలు బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మంచిర్యాల కాన్స్టిట్యున్సీ నుంచి మరి గౌరవ ప్రజలు రాష్ట్రపతి గారు చంద్రశేఖరరావు గారు పెద్దపల్లి కలెక్టరేట్ మరి పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం సందర్భంగా మంచిర్యాల మున్సిపాలిటీలోని మరి హాజీపూర్ కావచ్చు, లక్ష్మీపేట కావచ్చు, తండపల్లి కావచ్చు, మంచిర్యాల మున్సిపల్ లక్ష్మీపేట కావచ్చు, అందరూ మా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఈసీఎం చైర్మన్ తిప్పల్ లింగన్న గారు, అదేవిధంగా చిన్నయ్య గారు, అదేవిధంగా డిసిఎం చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా మా కౌన్సిలర్లు అందరూ, మరి మాజీ ప్రెసిడెంట్ గారు చిన్నయ్య గారు, మా మున్సిపల్ ప్రెసిడెంట్ గారు సింగ్ గారు, అదేవిధంగా మా వ్యాపారవేత్తలు, కౌన్సిలర్స్, మరి పెద్ద రైతు సోదరులు అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి పెద్దపల్లికి ఇప్పుడే ప్రయాణం భావించినాము. దీనికి దాదాపు 50-60 కార్లు, దాదాపు 20-30 బస్సులతో కార్యకర్తలతో అందరం కలిసి మరి ముఖ్యమంత్రి గారిని కలిసి మరి మా కార్యక్రమాలు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కూడా పూర్తిగా చేయించాలని, పూర్తి చేయాలని, అదేవిధంగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు కాకి రావడం, మా అందరికీ కూడా చెప్పడం వారంతో ప్రయాణం సాధించడం జరుగుతుంది. కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు, ప్రతి ఒక్క సోదరులందరికీ నిరంతరం జై. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టర్ భవనం మరియు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభ కార్యక్రమానికి చేస్తున్న ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు మంచిర్యాల నియోజకవర్గం నుండి దివాకర్రావు గారి ఆదేశానుసారము లక్షలపేట మండలం మరియు పట్టణం నుంచి వారి ఎత్తున ప్రజలు మరియు కార్యకర్తలు ఈరోజు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు మరియు కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్ గారికి మరియు డిసిఎంఎల్ చైర్మన్ గారికి, మిగతా నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రం కంటే కూడా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో చాలా ముందుగా ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో మరింత అభివృద్ధి చేసుకుంటూ ఈ యొక్క కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఒక్కరు నడవాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారి వారి బహిరంగ సభకు మరి మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెట్పేట గ్రామీణ ప్రాంతము, లక్షెట్పేట పట్టణ ప్రాంతం నుండి అశేషంగా తరలివచ్చిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ డిసిఎంఎస్ చైర్మన్ గారు మరి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇందుకు సహకరించిన లక్షెట్పేట ఐక్య వ్యాపార సంఘం సభ్యులందరూ, మరి మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లక్షెట్పేట మున్సిపాలిటీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. వికారాబాద్ జిల్లా నూతన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సుశీల్ గౌడ్ అలియాస్ రాజ్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై
రాజగౌడ్ను శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రాజుగౌడ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో తనను గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి సబితా ఇందర్రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేల అందరి సహకారంతో గ్రంథాలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. వినాయక నిమజ్జనం తర్వాత వికారాబాద్ జిల్లా కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇందారెడ్డి జిల్లాకు ఎమ్మెల్యేలతో కలిసి అభినందన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా మంత్రి సవిత రెడ్డి అక్క గారికి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వికారాబాద్ ఎమ్మెల్యే మహేష్ ఆనంద్ గారికి, ఆనందన గారికి, ముఖ్యంగా మా ప్రియతమ నాయకుడు యువ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారికి, కొరంగల్ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గారికి, నాకు ఈ పదవీరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ, మరి జిల్లా గ్రంథాలయ సంస్థను రాబోయే దినాల్లో అన్ని రకాల అభివృద్ధి పథంలో తీసుకోవడానికి ఎమ్మెల్యేల అందరి సహకారం తీసుకొని ముందుకు సాగుతాం. జిల్లాలోనే ఈ జిల్లా చాలా వెనుకబడిన జిల్లా విద్యాపరంగా, మరి ఈ జిల్లాకు ఉపయోగపడే విధంగా అటు అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ గారి సహకారం తీసుకొని ముందుకు కొనసాగి ఈ యొక్క గ్రంథాలయాన్ని మంచి పేరు తీసుకొస్తున్నాను తెలియజేసుకుంటూ, మరొకసారి నాకు ఎంపిక చేసినందుకు, నా పేరు సిఫార్సు చేసినందుకు ముఖ్యంగా జిల్లా ఎమ్మెల్యేలకు, జిల్లా మంత్రి గారికి, ఎంపీ గారికి, అందరికీ కూడా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప మహాపడిపూజలు మహాభజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, భగవన్ మన స్మరణ వల్ల మానసిక ఉల్లాసం ఆనందం కలుగుతుందని అయ్యప్ప దేవాలయంలో అఖండ భజన కార్యక్రమం నిర్వాహకులను అభినందించారు. అయ్యప్ప దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దైవనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొమరంభీం జిల్లాలో తండ్రి కొడుకులపై పడిన పిడుగు, ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి వెళ్లేలోగా మృత్యు ఒడిలోకి చేరుకున్న కొడుకు. వరుస దొంగతనాలతో భయాందోళనకు గురవుతున్న క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు గస్తీ పెంచి దొంగతనాలు జరగకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి. కొమరంభీం జిల్లా మంగి అడవుల్లో మొదలైన అలజడి, అన్నలు అడవులకు చేరుకున్నారని వేట మొదలుపెట్టిన పోలీసులు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో 2K రన్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, క్రీడలకు కావలసిన వసతులన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చిన మంత్రి. మంచిర్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల ఎంసీహెచ్ నిరుపయోగంగా మారిందంటూ విమర్శ. శ్రీరాంపూర్లో సింగరేణి ఉద్యోగులకు మట్టి వినాయకులను పంపిణీ చేసిన జీఎం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలన్న సంజీవ రెడ్డి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.